టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ రద్దు చేయాలనే నినాదంతో తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ ఆనాడు 32 మంది తెలుగువారి ఆత్మార్పణం ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించిందన్నారు. ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనులు కేటాయించకపోవడంతో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉంది అనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం సహకరించడంతో ఈవేళ ఈ విధమైన పరిస్థితి ఏర్పడిందని దీన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఆనాడు అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగమైనందుకు ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించిందన్నారు. అదేవిధంగా నేడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలందరూ రాజీనామా చేసి ఉద్యమంలో భాగమైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా నిలుపుదల చేయవచ్చని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దత్తుడు శ్రీను, అచ్చిరెడ్డి శ్రీనివాసరావు, వెంకటరామారెడ్డి, గౌతమి సూర్యప్రకాష్, సుధాకర్ రెడ్డి, దేవానందరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శ్రీను, అశోక్ రెడ్డి, చిట్టుబాబు చౌదరి, రాయుడు రామచంద్రరావు, బాబురావు, విజయకుమారి, వెంకన్నబాబు, ప్రకాష్ రెడ్డి, సోమరాజు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల హక్కుగా ఆ రోజు విశాఖ ఉక్కు ఆవిర్భవించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా గనులు కేటాయించకపోవడం తదితర కారణాలతో ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందనే సాకు చూపి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ప్రైవేటీకరించాలనే ఒక దుర్మార్గపైన ఆలోచన చేయడం జరుగుతోంది. ఇవాళ వేలాది మంది కార్మికులకి, వేలాది మంది ఉద్యోగస్తులకి ఆశ్రయిస్తూ ఇవాళ అనేక మంది దానిపైన ఆధారపడి జీవిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నిలుపుదల చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విశాఖ ఉక్కుని ఏ విధంగా ప్రైవేటీకరించాలనే ఒక ఆలోచనతోనే ముందుకెళ్ళడం, దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడంలో ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అదేవిధంగా ఉభయ రాష్ట్రాల్లోని అనేక మంది ఆ రోజు ఆత్మార్పణ చేయడం, అదేవిధంగా ఆ రోజు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్న అనేక మంది రాజీనామాలు చేయడం కూడా ఆ రోజు ఇవాళ విశాఖ ఉక్కు ఆవిర్భవించడానికి ప్రధాన కారణమైంది. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తూ ఉంది శాసనసభలో ఉన్న మొత్తం శాసనసభ్యులు, అదేవిధంగా ఆంధ్రాలో ఉన్న లోక్సభ సభ్యులు మొత్తం రాజీనామాలు సమర్పిస్తే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దిగొస్తుంది, ఈ విశాఖ ఉక్కును పరిరక్షిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రెండు ప్రతిపాదనలు చేయడం జరిగింది. అక్కడ 7,000 ఎకరాలు ఉన్నాయి, దాన్ని ఫ్లాట్లుగా విభజించి రియల్ ఎస్టేట్ కింద అమ్మితే నష్టాలు పూడ్చుకోవచ్చని, ఇది ఒక దుర్మార్గపైన ఆలోచన. ఆస్తులు అమ్మడం కాదు, దీనికి గనులు కేటాయించాలి. అదేవిధంగా సెయిల్ ఏదైతే ఉందో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దానిలో అనుసంధానం చేయాలి విశాఖ ఉక్కుని. వాళ్ళు రూర్కెలా కానీ జంషెడ్పూర్ కానీ అనేక ఉక్కు కర్మాగారాలు సెయిల్లో భాగస్వాములు ఉన్నాయి. ఆ సెయిల్లో దీన్ని భాగస్వామ్యం చేసినట్టయితే అక్కడున్న గనుల్లో విశాఖ ఉక్కుకి భాగస్వామ్యం లభించడం, తద్వారా నష్టాల నుంచి బయటపడడానికి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు అన్వేషించకుండా అక్కడ భూములు అమ్మాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఒక ఆలోచించడం జగన్మోహన్ రెడ్డి గారి అవివేకానికి నిదర్శనం. తక్షణం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదనకి మొత్తం శాసనసభ్యులంతా రాజీనామాలు సమర్పించి ముందుకొచ్చినట్టయితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది. ఇవాళ ఆంధ్రులో ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా ఇవాళ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ఆలోచన విరమింపజేసుకోవాలని ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అనపర్తిలో కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.